హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు మొక్కలు నాటుకోవడానికి మంచి టైం అనే చెప్పాలి. అయితే ఈ మొక్కలు నాటుకునే ముందు విత్తనాలను ముందు రోజు కనుక నానబెట్టి ఓ 24 అవర్స్ అట్లీస్ట్ నానబెట్టి ఆ తర్వాత వాటిని తీసి ట్రే సీడ్స్లో ఉంటాయి కదా సీడింగ్వి, ఆ సీడ్ని పెడితే కనుక దాంట్లో కొద్దిగా లైట్ వెయిట్ ఉన్నటువంటి కంపోస్ట్ వేసి నానబెడితే దాంట్లో పెట్టి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే మెల్లగా మొలకలు వచ్చేస్తాయి. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో నాకు ఏమైందంటే కొత్త కొత్త అనుభవాలు అయిపోతున్నాయండి. విచిత్రం అనిపించింది నాకు. మొన్న సమ్మర్లో ఎక్కువ నేను అటు వేడి తగ్గడానికని, ఇటు షుగర్ కంట్రోల్ అవ్వడానికని, తర్వాత అటు మెంతి కూర వస్తుందనే ఉద్దేశంతో నేను మెంతులు రోజు నానబెట్టుకుని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగి ఆ మిగిలిన మెంతులు తీసుకెళ్ళి చక్కగా ఒక పూట టూటీగా కుండీల్లో వేస్తూ ఉంటా, మొక్కలు వస్తూ ఉంటాయి. అయితే మొన్న సమ్మర్లో ఏమైంది, నా అనుభవం ఏమిటో, మొక్కలు రావట్లేదు ఏమిటో, మొక్కలు రావట్లేదు ఏమిటో అనుకున్నా వేసాను, నీడు తెలియను, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు రావట్లేదో అర్థం కాలేదు. ఒకరోజు నేను ఎందుకో సడన్గా బాల్కనీలోకి వెళ్ళానండి. వెళితే పిచ్చుక కూర్చుని చక్కగా ఆ తొట్టి మీద ఒక కాకు పీక్కుని తినేస్తుందండి. అది మెంతికూర మొత్తం తినేసి నేనేమనుకున్నాను, ఎండ వల్ల రావట్లేదు అనుకున్నాను. నేను తీరా చూస్తే అది రావడం, ఈ తినడం అన్నీ అయిపోతున్నాయి అన్నమాట. అప్పుడు అర్థమైంది, ఓహో, పిచ్చుకలు పాలకూరని తినేస్తాయి, మెంతికూరని తినేస్తాయి. ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా, అదేమిటి, కరివేపాకు చెట్టు నేను మార్కెట్ నుంచి నర్సరీకి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చానండి, మీకు చూపించాను, అది వీడియోలో పెట్టాను. అయితే ఆ మొక్కకి మొదట్లో కొద్దిగా చెవులు రావడం ఆలస్యమైన తల తుంచాను, సరే పక్క నుంచి రావడం మొదలెట్టేయండి. సరే వచ్చాయి కదా అని చెప్పనేసి నేను రోజు నీళ్లు పోసుకుంటున్నా, బియ్యం కడుగు నీళ్ళు అవి ఇవి పోస్తున్నాను, అంతవరకు బాగానే ఉంది. ఈ పిచ్చుకు వెళ్ళి ఆ చెవులను మొత్తం తినేసి ఎప్పటికప్పుడు వచ్చే చెవులు వచ్చినట్టుగా తినేసేటప్పటికి ఏమైందంటే మొత్తం చెట్టు చచ్చిపోయింది. బాధ అనిపించిందండి, ఇంత కష్టపడి వెళ్ళి పనిమాల అన్న మార్చిలోనో ఏప్రిల్లోనో తెచ్చాను ఆ మొక్కని, ఆ మొక్క కాస్త తినేసిందండి. మళ్ళీ ఏం చేశాను, మన మార్కెట్కి వెళ్ళానండి. వెళితే ఒక ఆకుకూర అమ్మాయి దగ్గర కరివేపాకు కనబడిందండి. కరివేపాకు కనబడితే మామూలుగా డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను, కానీ కరివేపాకు మాత్రం మంచి అరోమా ఇస్తుందండి, మంచి అరోమా వస్తుంది దాంట్లో వచ్చి. అప్పుడు అర్థమైంది, కొమ్మను పెడితే ఎలా బతుకుతుందా లేదా అనేసి ఊరికే ట్రయల్ వేద్దామని ట్రై చేశానండి. దేవుడి దయవల్ల చిగుళ్ళు వచ్చాయి. దాన్ని కాపాడుకోలేక దానికి ఒక ప్లాస్టిక్ కవరు పైన సీల్లా పెట్టి కాసిన కాసిన నీళ్ళు పోస్తున్నానండి, మెల్లగా వస్తుందని చూపిస్తాను. ఇలాగా ఆకుకూరలు కాయగూరలు కొన్ని కొన్ని పండుతూ ఉంటాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన ఈ మధ్య పచ్చిమిరప చెట్టుకి బాగా పూలు వచ్చాయండి. పూలు వచ్చినట్టుగా రాలిపోతున్నాయండి. పూలు రావడం, కొన్ని రోజులు అవడం, రాలిపోవడం, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ రోజున ఇంట్లో ఈయన అరటిపళ్ళు తెస్తూ ఉంటారు. అరటిపళ్ళు తెచ్చినప్పుడు నేనేం చేశాను, పక్కకి పెట్టేస్తూ ఈయన తినేవి తింటూ ఉంటారు, నేను నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే తింటూ ఉంటాను, ఆయన ఎక్కువ పళ్ళు తింటూ ఉంటారు. రాత్రిళ్ళు లేట్గా తింటే ఫుడ్ అరగదని చెప్పనేసి పళ్ళే తింటారు. డాక్టర్స్ కూడా అదే చెప్పారు, తినండి పళ్ళే తినండి, మీరు పెద్దవారు కదా అని. ఇంకా అదే పళ్ళు తెచ్చుకోవడం తినడం ఆయనకు అలవాటు అయిపోయింది. అయితే నేనేం చేశాను, నేను తింటానుకుని ఆయన వదిలేశారు, ఆయన తింటానుకుని నేను వదిలేశాను, చివరికి పండు మిగల ముగిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సర్లే, ఎలాగో పచ్చిమిరప చెట్టుకి వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి శుభ్రంగా దాన్ని బాగా పిసికేసి చేత్తోటి ఆ తోలు తీసి ఈ కొద్దిగా నీళ్ళల్లో కలిపేసి ఆ మొత్తం తీసుకెళ్ళి ఆ పచ్చిమిరప చెట్టు మీద పోస్తే ఇప్పుడు కాయలు నిలబడుతున్నాయండి. ఇప్పుడు కాయలు వస్తున్నాయి, నేను చూపిస్తాను వీలున్నప్పుడు. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యిందండి. గులాబీ చెట్టు చచ్చిపోతుందేమో అనుకున్నాను, కానీ కాఫీ పొడి టీ పొడి వేసి కాసిని ఈ మధ్య వర్షాలకి కొద్దిగా పొట్టుమైన పప్పు పుచ్చు వచ్చిందండి. నాకు భయం వేసింది, ఆ పుచ్చు వచ్చిందని చెప్పినసి దెబ్బదెబ్బ తీసుకెళ్ళి దాన్ని జల్లించేసి ఆ తర్వాత దాన్ని ఏం చేశానంటే జల్లించి పక్క పెడితే ఆరబెడితే మళ్ళీ పుచ్చు రావడం మొదలు. ఏ లాభం లేదు దీని ఇలా కాదని చెప్పినసి తీసుకెళ్ళి మొత్తం ముకుట్లో డ్రై రోస్ట్ చేశానండి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఈ మిగిలిపోయిన పొట్టు అది వస్తుంది కదా, అది తీసుకెళ్ళి కూడా దాంట్లో వేసేసానండి. వేసిన తర్వాత గులాబీ చెట్టుకు కూడా పొట్టు మీద పప్పు పనికొస్తుంది అన్న సంగతి నాకు ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యిందనమాట. ఆ పొట్టు తీసుకెళ్ళి ఆ మొక్కకి కొద్దిగా తొట్టులోనే పక్కగా వేసి మట్టి కప్పేసానండి. మొన్నటిదాకా అసలు చిగుళ్ళే లేవండి గులాబీ చెట్టుకి, ఆకుల్లాను అలాగే ఉన్నాయి. ఇప్పుడు మార్చిగుళ్ళు వస్తున్నాయండి. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఓహో, మనకి ప్రకృతిలోంచి దొరికే ప్రతి ఆహార పదార్థాన్ని తీసుకెళ్ళి జాగ్రత్త
దాన్ని మొక్కలకు వేయచ్చు అనమాట అని అనుకున్నానండి. ఇలాగా కొన్ని కొన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతున్నాయి మీకు. నేను బాటిల్స్లో కొన్నిట్లో పెంచుతున్నానండి. నా దగ్గర ఒక థర్మోకోల్ డబ్బా ఉంది, దాంట్లో ఒక అర డజన్ డబ్బాలు ఈ ఆయిల్కి వస్తాయి కదండి, 1 కేజీ ఆయిల్. ఆ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత పైన ఆడు బాటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి, దాన్ని తలకిందులుగా చేసి, దాని కింద మూత తీసేసి, దాంట్లో మట్టి వేసి, వర్మి కంపోస్ట్ అవన్నీ వేసేసి, దాంట్లో ఈ థర్మోకోల్ డబ్బాలు పెట్టేసి, అర డజన్ డబ్బాలు ఈ కొమ్మలు, తర్వాత విత్తనాలు ఏవో ఒకటి దాంట్లో పెడుతుంటే పాలకూర కూడా వచ్చేసింది దాంట్లో. దాన్ని కూడా తినేసిందండి పిచ్చుక, ఏం చెప్పాలి. పాలకూర మళ్ళీ వస్తుంది దేవుడి దయ వల్ల. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, వాటికి ఆహారం దొరుకుతుంది కదా. ఇప్పుడు అంత రావట్లేదు కదండి, వేసంకాలంలో మాత్రం బాగా వచ్చేసాయండి. చెట్లను కాపాడుకోవాలంటే ఇది కూడా ఒక పనిష్మెంటే అనిపించింది నాకు. అయి బాబోయ్, అసలు పిచ్చుకొని చూస్తేనే భయం వేసిపోయేదండి. ఏ మొక్క మీద చిగురు కనపడితే చాలు ఆ మొక్కను తినేయడమే. అది ఏం చేయాలో అర్థం కాలేదండి. ఎలాగోలా వాటిని ఈ సమ్మర్ వెళ్ళేదాకా అయితే నేను గింజలు పెడతాను, నీళ్లు పెడతాను, అవి చాలట్లేదు వాటికి. ఈ ఆకుకూరలు కూడా తినేస్తున్నాయి, వాటికి కూడా విటమిన్స్ కావాలి కదా అందుకనమాట. సరే బాగానే ఉంది. ఇవాళ సరదాగా మీతో మాట్లాడాలనిపించింది. సరే చాలా రోజులైంది కదా, మాట్లాడదాం అనిపించి మాట్లాడాను అనమాట. అది సంగతి. ఓకేనా, థ్యాంక్ యూ. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో కొన్ని గార్డెన్ టిప్స్ నేను చెప్తూ ఉంటాను, మీరు వాటిని నోటీస్లోకి తీసుకుని వాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ.